తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు అత్యంత విశిష్టమైన రోజు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు ఒకెత్తైతే ఈ రోజుకు భక్తులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అదే గరుడ సేవ. గరుడ వాహనంపై శ్రీవారిని దర్శించుకుని కైవల్య ప్రాప్తి పొందేందుకు భక్త కోటి లక్షలాదిగా తిరుమల గిరులకు తరలివస్తోంది. పదివేల శేషుల పడగలమయమైన శేషాచలంపై వెలసిన శ్రీనివాసుని దివ్య వైభవాన్ని ఎంత వర్ణించినా మరో మాట మిగిలే ఉంటుంది. ఆ రూపాన్ని దర్శించుకునేందుకు, ఆయన వైభవాన్ని కనులారా తిలకించేందుకు ముక్కోటి దేవతలే తిరుమలకు తరలివస్తారు. ఇక సామాన్య భక్తులు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసే భాగ్యం దొరికితే జన్మ ధన్యమైనట్టే భావిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై విహరించే శ్రీనివాసుని కనులారా దర్శించుకుని తరించే భక్తకోటి అత్యంత ముఖ్యమైన ఘట్టం లక్షలాదిగా తరలివస్తోంది. గరుడ వాహనంపై స్వామివారి వైభవం సాక్షాత్కరించనుంది. విలువ కట్టలేని ఆభరణాలను ధరించి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. వైష్ణవ పురాణాల్లో గరుడంటే ప్రథమ భక్తుడని అర్థం. అంతేకాదు, వేదాలకు ప్రతిరూపంగా గరుత్మంతుణ్ణి భావిస్తారు. అందుకోసమే గరుడ సేవకు అంతటి ప్రాముఖ్యత. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకునే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. గరుడ వాహన సేవలో ఆలయంలోని మూల విరాట్ ఆకారంలో ఉత్సవ రూపముంటుంది. పక్షుల్లో ఉత్తమమైనది గరుడ పక్షి. అందుకే గరుడ వాహనాన్ని అధిష్ఠించిన శ్రీహరి దర్శనం మహాపుణ్యఫలమని పండితులు చెబుతారు. వాహన సేవలోనే కాదు, ఆలయంలో కూడా స్వామివారికి అభిముఖంగా గరుత్మంతుడు నిలుచొని అంజలి ఘటిస్తూ కనిపిస్తారు. గరుత్మంతుడు వేదస్వరూపుడు. శ్రీ మహావిష్ణువు గరుడ సమ్మేళనంగా పురాణాలు చెబుతున్నాయి. 9 రోజుల ఉత్సవాల్లో 5 రోజు అంటే పంచవేదాలు గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్య తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం జరుగుతుంది. దాసుడిగా, మిత్రుడిగా, ధ్వజంగా అనేక విధాల్లో గరుత్మంతుడు శ్రీహరిని సేవిస్తాడు. స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది కూడా గరుత్మంతుడే. అందుకే బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేస్తారు. ఇక గరుడ సేవలో స్వామివారికి విలువ కట్టలేని ఆభరణాలను అలంకరిస్తారు. గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి మూల విరాట్టుకు భేదం లేదని చెప్పేందుకు మూలమూర్తి ఆభరణాలను ఈ సేవలో వినియోగిస్తారు. గర్భాలయం దాటి బయటకు రాని ఆభరణాలను కూడా గరుడ సేవలో ఉత్సవమూర్తికి అలంకరిస్తారు. మూల విరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకరకంటి, బంగారుహారం, సహస్రనామ మాలిక వంటి విశేష ఆభరణాలను ఆలయం వెలుపలికి తీసుకువచ్చి మలయప్పస్వామికి విశేషంగా అలంకరిస్తారు. లక్ష్మీహారంతో ఉన్న మలయప్పస్వామిని దర్శిస్తే భక్తులకు సిరులు సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. ఇక గరుడ సేవ సందర్భంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి గోదాదేవికి అలంకరించిన పూలమాలను స్వామివారికి అలంకరిస్తారు. శ్రీవారి నామస్మరణతో తిరుమల మారుమోగుతుంది. సప్తగిరులపై వెంకటేశ్వర వైభవం నయనానందకరంగా సాగుతోంది. నేడు జరిగే గరుడ సేవ కోసం భక్తకోటి తిరుమలకొండకు పోటెత్తుతోంది. అటు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టానికి మరికొద్ది ఘడియల్లో తెరలేవబోతోంది. తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై
తిరువీధుల్లో విహరించే సమయం ఆసన్నమైంది. గరుడ వాహన సేవకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. తన నిజవాహనమైన గరుత్మంతునిపై మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తున్నారు. 5 లక్షల మందికి పైగా భక్తులు గరుడ సేవకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2.5 లక్షల మంది తిరుమల చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచే ద్విచక్ర వాహనాలను కొండమీదకు నిలిపివేశారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను కొండమీదకు అనుమతినిస్తున్నారు అధికారులు. మిగిలిన వాహనాలను తిరుపతిలోనే పార్కింగ్ చేసుకుని ఆర్టీసీ ద్వారా భక్తులు తిరుమలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. మాడవీధుల్లోకి ప్రవేశ నిష్క్రమణ మార్గాల ద్వారా ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్యాలరీలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, మంచినీటిని అందించనున్నారు. ఉదయం నుంచే స్వామివారి వాహన సేవల కోసం భక్తులు గ్యాలరీలో వేచి ఉండే అవకాశం ఉండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. ఇక గరుడ వాహన సేవను భక్తులందరూ దర్శించుకునేలా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గ్యాలరీలో 2 లక్షల వరకు భక్తులు కూర్చునే అవకాశం ఉండగా మిగిలిన భక్తులు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా స్వామిని దర్శించుకోవచ్చు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఏ మూలన గ్యాలరీలో కూర్చొని ఉన్నప్పటికీ ఆ వైపుకు స్వామివారు గరుడ వాహన ఆశీనుడై వారికి దర్శనం ఇవ్వడం అన్నది జరుగుతుంది. అందుకని రేపు సాయంత్రం 7 గంటలకు మొదలై 5 గంటల సేపు జరిగే గరుడ వాహన సేవను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. సుమారుగా 2 లక్షల మంది మాడా విధులలోని గ్యాలరీలలో వారు ఆత్రులై ఉండడానికి అవకాశం ఉన్నది. వీరికి ఉదయం 11 గంటల నుంచి కూడా అన్నపానీయాల వితరణ నిరంతరంగా జరుగుతుంది. ఇక తిరుమలకు అదనపు బలగాలను రప్పించారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా గరుడ సేవను వీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.